సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. డ్రెస్సెస్ ఇచ్చే మ్యాజికల్ ట్రీ. ఒక ఊర్లో శాంతి అని ఒక పేదమ్మాయి ఉండేది. శాంతి వాళ్ళ అమ్మ సుభద్ర కూలి పని చేస్తూ తన కూతురిని చదివించుకుంటూ ఉండేది. శాంతి వెళ్లే స్కూల్లో పిల్లలందరూ కాస్తో కూస్తో డబ్బున్న వాళ్లే. వాళ్ళందరూ రోజు స్కూల్కి మంచి మంచి బట్టలు వేసుకుని కార్లల్లో బైకుల్లో వచ్చేవాళ్ళు. శాంతి మాత్రం నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేది. అలా ఒకరోజు శాంతి ఇంట్లో ఉండగా వాళ్ళ అమ్మ సుభద్ర వచ్చి, ఏంటమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్తున్నానమ్మా. సరే పద, నేను అటువైపే వెళ్ళాలి, స్కూల్ వరకు వస్తాను. నువ్వెందుకమ్మా, వద్దులే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానుగా. నేను రెండు మూడు రోజులు స్కూల్ వైపే పనికెళ్ళాలమ్మా. పద, నువ్వు స్కూల్కి వెళ్దువు, నేను పనికి వెళ్తాను అంటూ శాంతిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. ఇద్దరూ అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా సుభద్ర, స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అయ్యారా? ఎవరితోటూ గొడవ పెట్టుకోకమ్మా. సరే అమ్మా. బాగా చదువుకోవాలి. నువ్వు బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకొని మన కష్టాలన్నీ తీర్చాలి, సరేనా? సరే అమ్మా అంటూ ఇద్దరు స్కూల్ వరకు వచ్చారు. స్కూల్ గేట్ దాకా రాగానే శాంతితో కలిసి చదువుకునే అను, సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు దూరం నుంచి శాంతిని చూసి, చూడవే వచ్చింది, దాని పక్కన కూర్చొని చదువుకోవాలంటే ఎంత కంపరంగా ఉంటుందో తెలుసా? ఎందుకే? ఎందుకా? చూడు, అది దాని అవతారం. మిగిలిపోయిన బట్ట ముక్కల్ని కుట్టించుకొని వేసుకొచ్చింది. అది మన పక్కన కూర్చొని చదువుకుంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పు. అదేంటి అలా అంటావు? ఒకే క్లాస్ అయినప్పుడు అందరూ ఒకే క్లాస్లోనే కదా కూర్చునేది. అందుకే ఏం చేయలేక ఊరుకుంటున్నా. పద, వెళ్దాం అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్ని విన్న సుభద్ర మనసులో చాలా బాధపడింది. తన కూతురికి మంచి బట్టలు కూడా కొనివ్వలేని పరిస్థితుల్లో తానున్నందుకు ఏడుస్తూ ఉంది. అమ్మ బాధపడడం గమనించిన శాంతి, సరే అమ్మా నువ్వు వెళ్ళు, నేను వెళ్తానింకా, సాయంత్రం నేను వచ్చేస్తాలే, నువ్వు స్కూల్కి రావద్దు. జాగ్రత్త అమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి పని దగ్గరకు బయలుదేరింది. దారిలో నడుస్తూ తన తోటి పిల్లలు తనని అనే మాటలు నేను వినకూడదని, నా కూతురు నన్ను స్కూల్ దగ్గరకు రావద్దు అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నా కూతురికి ఎంత పెద్ద ఆలోచనలు. నా కూతురు కోసం కొత్త బట్టలు కొనాలి, కానీ ఎలా? నా సంపాదన అంతా ఇంటి ఖర్చులకి, చేసిన అప్పుల వడ్డీలకే సరిపోతుంది, ఏం చేయాలి అని అనుకుంటూ పని దగ్గరికి వెళ్ళింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం శాంతి స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. శాంతి, ఏంటి రోజు ఇంట్లోనే ఉన్నావు, స్కూల్ లేదా? ఉందమ్మా. మరి వెళ్ళలేదే? ఏం లేదమ్మా, ఊరికే. నాతో చెప్పకూడదా? చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? అయ్యో ఎవరూ ఏమనలేదమ్మా. మరి స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? అది రేపు మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందమ్మా. నా ఫ్రెండ్ అను ఉంది కదా, తను నేను ఎంత వద్దని చెప్పినా కూడా ఏంజెల్ డ్రెస్ వేసుకొని వస్తాను అని మేడంకి చెప్పింది. అందుకే ఆ కాంపిటీషన్ అయిపోయే వరకు స్కూల్కి వెళ్ళొద్దు అని ఊరుకున్నానమ్మా. తర్వాత వెళ్ళాక ఎందుకు రాలేదు అంటే జ్వరం వచ్చింది అని చెప్పేస్తా అని అంది. కూతురు మాటలు విన్న సుభద్ర కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. కొత్త బట్టలు కొనే స్తోమత తన తల్లికి లేదని స్కూల్కి వెళ్ళడమే మానేసింది. ఏం చెయ్యాలి? ఈ పేదదాని కడుపులో పుట్టి నువ్వు పాపం చేసుకున్నావు, నీకోసం నేను ఏది చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు తల్లి అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడే బయట నుంచి ఒక సన్యాసి, అమ్మా దానం ఆకలమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టు తల్లి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అలానే సుభద్ర కన్నీళ్లు తుడుచుకొని వంటగదిలోకి వచ్చి గిన్నెలో అన్నం కూర తీసుకుని బయటికి వచ్చింది. గుమ్మం దగ్గర నిలబడ్డ సన్యాసిని చూసి, ఇదిగోండి స్వామి అని సన్యాసి దగ్గరున్న గిన్నెలో వేసింది. ఆ సన్యాసి సంతోషపడి, అమ్మా ఆకలి అనగానే అన్నం పెట్టావు, నీ వంటి పుణ్యాత్ములకు అంతా మంచే జరుగుతుంది, ఇదిగోండి ఈ మొక్కని ఇంటి వెనక పెరట్లో పెట్టి నీ మనసులో నీకు కావాల్సింది కోరుకుంటూ ఆ మొక్కకి నీళ్లు పొయ్యి, తెల్లారేసరికి నువ్వు కోరుకున్నది నీ ముందుంటుంది తల్లి అని చెప్పి ఆ మొక్క ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుభద్ర చాలా సంతోషించి
ఆ మొక్క తీసుకుని ఇంట్లోకి వచ్చింది. ఒక కుండలో నీళ్లు తీసుకుని పెరట్లోకి వచ్చి ఆ మొక్క పెట్టడానికి చిన్న గొయ్యి తీసి మొక్కని గొయ్యిలో పెట్టి మట్టి వేసింది. కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ, నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు, నా కూతురికి మంచి బట్టలుంటే చాలు అని కోరుకొని ఆ మొక్కకి నీళ్లు పోసి ఇంట్లోకి వెళ్ళింది. ఇంటి పని వంట పని చేసుకుని పనికి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయం సుభద్ర నిద్ర లేచి ఇంటి పని చేసుకుంటూ ఉంది. పెరట్లో పెట్టిన మొక్క సంగతి గుర్తులేదు. ఇంటి పని చేసుకుంటూ నిద్రపోతూ ఉన్న శాంతిని లేపుతూ ఉంది. అమ్మా శాంతి, లేమ్మా, లేచి మొహం కడుక్కో అంటూ కూతురిని లేపింది. శాంతి నిద్ర లేచి బ్రష్ చేసుకుని పెరట్లోకి వచ్చింది. పెరట్లో పెద్ద చెట్టు. ఆ చెట్టుకి రకరకాల డ్రెస్సెస్ వేలాడటం చూసి ఆశ్చర్యపోయి, అమ్మా అమ్మా ఇలా రా అని చాలా గట్టిగా పిలిచింది. కూతురు అరుపులు విని కంగారు పడుతూ, సుభద్ర ఏమైందమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కూతురుని పట్టుకొని, అమ్మ శాంతి ఏమైంది, ఎందుకలా అరిచావు? అమ్మా ఆ చెట్టు చూడమ్మా, దానికి కొత్త కొత్త డ్రెస్సులు ఎలా వేలాడుతూ ఉన్నాయో అంటూ పెరట్లో ఉన్న చెట్టును చూపించింది. ఆ చెట్టు చూసిన సుభద్ర తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఏంటి, నేను నాటిన చిన్న మొక్క అలా పెద్ద చెట్టయ్యి నేను కోరుకున్నవన్నీ ఆ చెట్టుకు ఉండటమా? నమ్మలేకుండా ఉన్నాను. నిజంగా ఆ సన్యాసి మా కష్టాలను చూసి వచ్చిన దేవుడు ఇట్లా మహిమగల వృక్షాన్నిచ్చి నా కూతురి బాధల్ని పోగొట్టాడు అని మనసులో అనుకుంటూ తన కూతురి వైపు చూసి, చూడమ్మా, మనం మొక్కే ఆ దేవుడు నీ బాధని చూడలేక ఆ మ్యాజికల్ చెట్టునిచ్చాడు. అందులో నీకు నచ్చిన డ్రెస్ తీసుకొని ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్ళు అని చెప్పింది. శాంతి ఏంజిల్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళింది. ఆ డ్రెస్లో శాంతి నిజంగానే ఏంజిల్లా ఉంది. శాంతిని ఆ డ్రెస్లో చూడగానే అను షాక్ అయింది. నోరెళ్ళ పెట్టుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో శాంతియే గెలిచింది. గెలిచాక అను శాంతి దగ్గరికి వచ్చి, సారీ, నిన్ను చాలా సార్లు తిట్టాను, ఎగతాళి చేశాను, ఏమీ అనుకోకు. అయ్యో ఏం పర్లేదు, ఫ్రెండ్స్ అన్నప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ కలిసిపోతారు కదా, మనం ఫ్రెండ్స్ కదా, నువ్వు తిట్టినా నేను ఫీల్ అవ్వను అని అంది. అలా అను శాంతి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కలిసి చదువుకుంటూ ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడం ఎలా అనే పుస్తకం చదువుతూ ఉంటుంది. అది చదివి తన మనసులో, హా, మంచిగా ఈ పుస్తకం చదివి నెల రోజుల్లో ఎట్లాగైనా కోటి రూపాయలు కమాయించాలి అని అనుకుంటూ ఉంది. అప్పుడే తన దగ్గరికి చక్కెర సుజాత వస్తుంది. వచ్చి, చందు ఏం చేస్తున్నావే? హా, పులిహోరాలో నిమ్మకాయ పిసుకుతున్నానే, తా నువ్వు కూడా వచ్చి పిసుకుతూ గాని. అది విన్న సుజాత షాక్ అవుతుంది. చంద్రకాంతంతో, అవునా, నేనింకా నువ్వు చక్కెర పొంగల్లో చక్కెర కలుపుతున్నవేమో అనుకున్నాలే అని కౌంటర్ ఇస్తుంది. అది విన్న చందు, ఏంది కౌంటరా, అయినా నీ ముందు బుక్ చదువుతున్నాను కదే, మళ్ళీ ఏం చేస్తున్నావే అడుగుతున్నావేంటే? ఏదో ఫ్రెండ్లీగా అడిగినలేవే, అయినా ఏం బుక్కే ఇది? నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడం ఎలా అనే బుక్కే ఇది. నువ్వు చూస్తూనే ఉండు, ఇది చదివి నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదిస్తానే అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తుంది. అది విన్న సుజాత, అవునే చందు, ఇందులో రాసినట్టుగానే ఈ చదివిన వాళ్ళంతా కోటీశ్వరరాలు అవుతారానే అని అనుమానంగా అడుగుతుంది. దానికి చంద్రకాంత, ఎందుకవరే నువ్వు నీ అయోమయం అనుమానాలు? అట్లగాదే, ఇప్పుడు గీ చదివిన వాళ్లే కోటీశ్వరులు అవుతూ ఉంటే గీ పుస్తకం రాసినోడు ఇంకెంత కోటీశ్వరుడు అయి ఉంటాడే, ఇంతకీ ఇది రాసినోడు కోటీశ్వరుడేనానే అని అడుగుతుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, పూర్ణి, ఇది చూడ్డానికి తింగర్దాన్లా ఉన్న మంచి పాయింటే చెప్పిందే, ఈ బుక్లో ఉంది నిజమే అయి ఉంటే ఈ పాటికి ఈ పుస్తకం రాసిన వాడు ఎప్పుడో కోటీశ్వరుడు అయ్యేవాడు, కానీ అక్కడ గుడి ముందు కూర్చొని తను రాసిన బుక్కులు అమ్ముతూ ఉండేవాడు కాదు కదా. మంచిగా నెల రోజుల్లో కోటి రూపాయలు కమాయిద్దాం అనుకొని ముందు వెనక ఆలోచించకుండా ఈ పుస్తకం కొన్నా, 100 రూపాయలు వేస్ట్ అన్నమాట అని మనసులో అనుకొని బాధపడుతూ ఉంది. చంద్రకాంతం తనలో తాను ఆలోచిస్తూ ఉండడం చూసిన సుజాత చందుతో, ఏంటే ఏమో ఆలోచిస్తాన్నావు? అది
ఏం లేదులే గాని ఇంతకీ నువ్వు వచ్చిన పని చెప్పలేదు. ఓ అదా యాక్చువల్ గా అది అది గుర్తొచ్చింది, ఈ వారంలో మన మానస పెళ్లి కదే, ఒకసారి వెళ్ళి కలుద్దామన్నావు కదా అందుకే వచ్చిన. అరే అవును కదా మర్చిపోయానే, పద వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి మానస ఇంటికి వెళ్తారు. అక్కడ మానసని గదిలో అందరూ ఓదారుస్తూ ఉంటారు. అది చూసిన సుజాత చంద్రకాంతం మానస దగ్గరికి వెళ్తారు. మానస ముఖం మొత్తం నల్లగా బొగ్గులా తయారవుతుంది. అది చూసిన వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. సుజాత మానసతో, ఏందే మానస మంచిగా చక్కెరలాగా తెల్లగా ఉండే నీ ముఖం గిట్లా బొగ్గులాగా నల్లగా అయిందేందే అని అడుగుతుంది. దానికి మానస, ఏమోనే ఎవరు ఒక ముసలావిడ వచ్చి నన్ను ఈ బాడీ లోషన్ పెట్టుకుంటే మంచి గ్లో వస్తుందని చెప్పిందే, అది విని నిజమే అనుకొని వారం రోజులు ఆ బాడీ లోషన్ పెట్టుకున్నానే, అంతే నా మొహం ఇట్లా నల్లగా మారిపోయిందే అని చెప్పి బాధపడుతూ ఉంది. అది విన్న చంద్రకాంతం మానసతో, అయినా ఆమె ఎవరో ముసలామే నీకు బాడీ లోషన్ ఇస్తే నువ్వెట్లా తీసుకున్నవే? అది ఆమె చనిపోయిన మా అమ్మమ్మ ఫ్రెండ్ అని చెప్పిందే, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈ పెళ్లి గనక ఆగిపోతే మా అమ్మ నాన్న ఊర్లో తలెత్తుకొని తిరగలేరే అని బాధపడుతూ చెప్పింది. అది విన్న చంద్రకాంత మానసని ఓదారుస్తూ, నువ్వు చెప్పిందంతా వింటుంటే నీ పెళ్లి చెడగొట్టడానికి ఎవరో కావాలని చేసినట్లున్నారే, సర్లే నువ్వేం బాధపడకు, నేను ఏదో ఒకటి చేస్తాను అని మానసికి ధైర్యం చెప్తుంది. అప్పుడు మానస చంద్రకాంతాన్ని హక్ చేసుకుని, ప్లీజ్ చందు నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేవే ప్లీజే అని బ్రతిమాలుతుంది. దానికి చందు, అరే నువ్వేం ఫిక్కర్ చేయకే, ధైర్యంగా ఉండు నేనున్నాగా అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. చక్కెర సుజాత కూడా తనతో పాటు తన ఇంటికి వస్తుంది. చంద్రకాంతం ఇంటికి వెళ్లి మ్యాజిక్ ల్యాంప్ తీసుకొని, తమ్ముడు జిన్నీ అర్జెంటుగా బయటికి రా అమ్మా, నీతో చూడ మాట్లాడాలి అని జిన్నీని పిలుస్తుంది. అది చూసిన సుజాత మనసులో, ఏంది దీనికి పిచ్చిగిట్ల లేసిందా ఏంది, కా ల్యాంప్ తీసుకొని బయటికి రారా అంటంది అని అనుకుంటూ ఉంది. అప్పుడు జిన్నీ మ్యాజిక్ ల్యాంప్ లో నుంచి బయటికి వస్తాడు. అది చూసిన సుజాత, అమ్మా దయ్యం దయ్యమే దయ్యం కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసి జిన్నీ చంద్రకాంతంతో, ఎవరక్క ఈ కామెడీ పీసు, అంత హైరాన్ అవుతుంది. దానికి చంద్రకాంతం, ఇది నా ఫ్రెండ్ చక్కర్ సుజాతరా, నిన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే చక్కరొచ్చి పడిపోయింది అని అంది. చక్కెర అన్న మాట వినగానే సుజాత వెంటనే లేచి, ఏంది చక్కెర ఎక్కడే అని అడుగుతుంది. దానికి చందు, చక్కెర కాదే చక్కర్, నీకు చక్కరొచ్చి పడిపోయావని చెప్తున్నా. ఓ అట్లనా, అమ్మో దయ్యమే ఇక్కడే ఉందే అమ్మో. ఏందక్క ఈమె మరీ ఇంత ఓవరాక్షన్ చేస్తుంది అని అంటాడు. దానికి చంద్రకాంతం, దాని సంగతి వదిలేరా తమ్మి, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, అది నువ్వే సాల్వ్ చేయాలి అని జరిగిందంతా జీనీకి చెప్తుంది. అది విన్న జీనీ చంద్రకాంతంతో, చూడక్క నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సమస్యకి పరిష్కారం మ్యాజిక్ బాడీ లోషనే, అది పెట్టుకుంటే కొన్ని నిమిషాల్లోనే జనాలు అందంగా మారతారు. అయితే ఇంకా లేట్ ఎందుకురా తమ్మి, వెంటనే ఆ మ్యాజిక్ బాడీ లోషన్ ఇచ్చే